అధ్యక్ష గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో ప్రవేశపెట్టిందో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సరిగ్గా పనిచేయక వేలాది మంది ఉద్యోగులు పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు సార్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్నటువంటి బకాయిలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వాటి కోసమే ధర్నాలు చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఆ బిల్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు వీటికి ఇంకా అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది ఒక దిక్కు కరోనా వచ్చి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఖర్చు పెడుతుంటే మీరు ఇక్కడ ఉద్యోగులకు ఇచ్చేది లక్షలోపు మాత్రమే రియంబర్స్మెంట్ అనేది ఉంది కాబట్టి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా లోతుగా మంత్రి గారు సమీక్షించి వాస్తవాలను తెప్పించుకొని మరి ఉద్యోగులకు సరైనటువంటి వైద్యము సకాలంలో అందే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్ ఎమర్జెన్సీ కింద ఎమర్జెన్సీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే కూడా అక్కడ కార్డ్స్ని తీసి పక్కకేస్తూ ఉన్నారు వాళ్ళు స్వయంగా డబ్బులు కట్టుకొని ట్రీట్మెంట్ పొందుతూనేమో మరి ఇక్కడ సెలెక్టెడ్ కమిటీ కార్డ్కి వచ్చేసరికి నెలల తరబడి టైం తీసుకుంటా ఉన్నారు అట్లా ప్రతీ నెల మూడు వేలకు పైగా మరి ఆ దరఖాస్తులు చేసుకున్నటువంటి ఉద్యోగుల యొక్క బిల్స్ పెండింగ్లో ఉన్నాయి దాదాపుగా ప్రభుత్వం నుండి రెండు వందల కోట్ల వరకు మరి ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్లో గవర్నమెంట్ నుంచి ప్రైవేటు హాస్పిటల్స్ కు పెండింగ్ ఉన్నాయి అనేది వాస్తవం కాదా తెలుసుకొని వారికి సరి అయినటువంటి చికిత్స సకాలంలో అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను సార్ ధన్యవాదాలు మినిస్టర్ గారు మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవరు చేయకూడదు కదా మరి నేను ఎలా చేస్తున్నాను నా దగ్గర పంపించండి లక్ష మందికి లక్ష మందికి తగ్గి చూపిస్తా ఇంక్లూడింగ్ టైప్ వన్ లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీర్తుంది అంతే దర్శాలు ఇది నేను ఐదేళ్ల క్రితం చెప్పా ఇప్పుడు చెబుతున్నా ఇంత అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా నాకున్న అర్హత ఏంటో నువ్వు అమ్మా ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది డయాబెటిక్ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపి నాలో లక్షో మంది రోజు తగ్గించరా